రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థిక సుస్థిరత సాధించినప్పుడే పేద కుటుంబాల ఆర్థిక ప్రగతి సాధ్యమని అవనికట్ట ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లిలోని చండరాజేశ్వరరావు వికాస కేంద్రంలో బుధవారం వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత కార్యక్రమంలో రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం మూడవ విడత ద్వారా 912 సంఘాల డ్వాక్రా మహిళలకు 9077 మందికి 870000 రీటెక్ వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత ద్వారా 912 సంఘాల డ్వాక్రా మహిళలకు 9077 మందికి 8,70,79,599 రూపాయలు లబ్ధి చెక్కును సింహాద్రి మహిళలకు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇదే బడ్జెట్లో పేదలకు మేలు చేయకుండా అయిన వారికి దోచిపెడితే జగన్ రాష్ట్ర బడ్జెట్ను పేదల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. చింతలమడ బాధితులకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తాము కృషి చేస్తుంటే 9 నెలలకు బయటకు వచ్చి న్యాయం చేయాలని, బుద్ధప్రసాద్ పరామర్శలు దీక్షలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. ఇదే బుద్ధప్రసాద్ గొల్లమంద పడవ బాధితులకు, బోడగుంట అగ్ని ప్రమాద బాధితులకు, కొత్త మాజేరు నీటి కాలుష్య మృతులకు ఏం సహాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. డబ్బు లేకుండా రాజకీయ నాయకుల నుంచి డబ్బులు రాకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడేదానికి జగన్మోహన్ రెడ్డి చేస్తారు. నిజం చెప్పకపోయినా కనుమరుగు అయిపోతాయి. అబద్ధాలు పదే పదే చెప్పినా అది నిజం అయిపోతుంది. నిజాన్ని పదే పదే చెప్తే అది నిజం అవుతుంది. అందుకని ఇటువంటి మీటింగ్లు పెట్టి చెప్పడం తప్పనిసరిగా ఈ మీటింగ్లకి మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడదాం అనేది తీసుకుని మిమ్మల్ని థ్యాంక్స్. ఈ రోజు ఇందాక ఎట్లా చెప్పాడు, చాలా మందికి అర్థమైంది అర్థమైంది కాలేదు. కానీ ఒక ఇంట్లో ఒక ముసలమ్మ బాధలో ఉంది, తిండి లేక బాధపడుతుంది, కింద పొరలో చదువుకుంటానికి పిల్లలు చదువుకుంటానికి పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలంటే వ్యక్తుల వల్ల కాదు ఈ మన ప్రభుత్వాన్ని నడిపే నాయకుల వల్లే సాధ్యం అనే ఉద్దేశం. ఎందుకు చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో నారాయణ చైతన్య స్కూల్స్, విశ్వభారతి లాంటి ప్రైవేట్ స్కూల్స్, ఈ ఎన్ని కలిపి అటువంటి గవర్నమెంట్ స్కూల్స్ తో 2 ఏళ్ల తర్వాత ఈ స్కూల్స్ తో పోటీ పడే దశకి తీసుకొస్తారని చెప్తున్నారు. మూడో విడత వైఎస్ఆర్ ఆసరా సలపల మండలంలో కార్యక్రమానికి మహిళా తల్లుల ముఖంలో ఆనందం చూస్తూ ఉంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కుటుంబాన్ని చూసుకునేది మహిళలు, పిల్లలను చూసుకునేది మహిళలు. వారి ముఖంలో ఆనందం కనపడితే రాష్ట్ర అభివృద్ధికి మెట్టు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి డ్వాక్రా మహిళలకేమిటి, విద్యా దీవెన ఏంటి, ఆసరా ఏంటి, చేయువత ఏంటి, ఇలాంటి అమ్మఒడేంటి, నాడు నేడు పేరుతో స్కూళ్ళు బాగు చేయటం ఏంటి, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు అదే బడ్జెట్తో, లోగడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఖర్చు పెట్టిన బడ్జెట్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున డైరెక్ట్గా నేరుగా పేదవారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాలు అందిస్తున్న వైనం చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ ఏం చేసిందా అనిపిస్తుంది. అదే బడ్జెట్ మరి ఈ రోజున చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ రోజున చూస్తూ ఉంటే చాలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా మాకిచ్చే గర్వం అంటే వేరే రకంగా అనుకోవద్దు. మాకిచ్చే మనోధైర్యం, మేము తలెత్తుకుని ప్రజల్లోకి మా నాయకుడి చేశాడు అని చెప్పి 4 ఏళ్ల తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం గడప గడపగానే దాని కార్యక్రమం తిరుగుతుంటే మాకెంత ఆనందంగా ఉందంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ కార్యకర్తలు నాయకులు చాలా సంతోషిస్తూ మా కష్టం ఫలించింది, మాకు ఇలాంటి నాయకుడు దొరికాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లే నాయకుడు దొరికాడని అందరూ ప్రతి ఒక్కరూ తలుసుకుంటూ మరలా శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మా పిల్లలు ఇవాళ ఎల్కేజీ చదివారు, డిగ్రీ అయ్యే వరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే మా జీవితాలు బాగుపడతాయని ప్రతి తల్లి నోటమంట వింటూ ఉంటే చాలా ఆనందంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన ఇవాళ మహిళా మిత్రులందరికీ కూడా, పత్రికామిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్తాను.